వెల్కమ్ టు సరదాగా కాసేపు. ఈరోజు రెసిపీ బెండకాయ ఫ్రై అండి, చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చెయ్యండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా. నేను ఆల్రెడీ బెండకాయలు కట్ చేసి పెట్టేసుకున్నానండి. చూడండి, ఇదిగో బెండకాయ ఫ్రై కావాల్సిన అన్ని రెసిపీస్ నేను ఆల్రెడీ కట్ చేసుకున్నాను. ఒక హాఫ్ కేజీ పైన ఉంటుందండి, 800 grams ఉంటుంది. సో బెండకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను, బెండకాయ అయింది. తర్వాత ఆనియన్స్, తర్వాత కరివేపాకు, తర్వాత తెల్లపాయలు, ఎండుమిర్చి, ఆయిల్, తాలింపు గింజలు, కర్రీ మసాలా, సాల్ట్, కారం. సో ఇవండి మన బెండకాయ ఫ్రైకి కావాల్సినవి. నేను సాల్ట్ మర్చిపోయానండి, సాల్ట్ అండి. ఇది కర్రీ మసాలా అండి. నేను నెక్స్ట్ వీడియోలో అన్ని కర్రీలకి కావాల్సిన మసాలా, ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ కర్రీ మసాలా ఎలా చేయాలో చూపిస్తానండి. అన్ని పులుసులలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి లుక్ వేయండి. ఇవండి బెండకాయ ఫ్రై కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నేను ఉప్పు మర్చిపోయాను, సో ఇందులో ఉప్పు కూడా. అంతేకాకుండా తెల్లగడ్డల కారం కూడా బాగుంటుందండి, అది కూడా నేను మర్చిపోయాను. సో నేను కళాయి ఆన్ చేసుకుంటున్నానండి, స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసేసుకొని సెట్ చేసుకుంటున్నానండి. సో అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేస్తున్నానండి. సో కొంచెం హీట్ ఎక్కాక కళాయి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి. 800 grams బెండకాయలకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది. సో ఈ వీడియో నేను హారిజాంటల్గా తీయాల్సింది, నేను రాంగ్గా తీసానండి స్టార్టింగ్ కదండి. కొంచెం కొన్ని మైనస్లు వీడియోలో జరుగుతూ ఉంటున్నాయి. సో నెక్స్ట్ టైం నుంచి కరెక్ట్గా తీస్తానండి. సో కొంచెం చూస్తున్నాను వేడైందా లేదని. సో వేడైందండి. తర్వాత తాలింపు గింజలండి, 2 స్పూన్స్ వేస్తున్నాను తాలింపు గింజలు. 1, 2 స్పూన్స్ సరిపోతాయండి తాలింపు గింజలు. తర్వాత తాలింపు గింజలు వేసాక కరివేపాకు వేస్తున్నానండి, ఒక 10 రెబ్బలు సరిపోతాయండి కరివేపాకు. తెల్లగడ్డలు ఒక 4 సరిపోతాయండి, కొంచెం నేను దంచుకున్నాను తెల్లగడ్డలు. తర్వాత ఎండుమిర్చి 2 వేస్తున్నానండి, ఎండుమిర్చి 2 హాఫ్ హాఫ్గా కట్ చేసేసుకున్నాను ఎండుమిర్చి. తర్వాత ఆనియన్ 1 ఆనియన్ తీసుకున్నానండి, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను. తర్వాత అన్నిటిని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఈసారి నుంచి ప్రతి వీడియోలో నేను ఒక్కొక్క 2 టిప్స్ అలా చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే మనం బెండకాయలు కట్ చేస్తాము, ఆ జిడ్డు అదంతా మనం కట్ చేసిన దానికి అలాగే అంటుకుపోతుంటుంది కదండి. మనము సోడా ఉప్పు కానీ ఉప్పుతో కానీ కడిగేస్తే క్లీన్ అవుతుంది, బట్ మనకి ఎమ్మటే అవి అందవు కాబట్టి ఐరన్ పీచ్ ఉంటుంది కదండి, దాంతో ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా పోతుంది. సో తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం అలా కలర్ కోసం అండ్ హెల్తీ కోసం. సో అలా వేస్తున్నాను. ఒకసారి మీరు ఆ జిడ్డు అదంతా పోవడానికి, బంక బంకగా ఉంటుంది కదా బెండకాయలు కట్ చేసినప్పుడు, అది పోవడానికి జస్ట్ ఐరన్ పీచ్తో అలా రుద్దేసేయండి, ఈజీగానే ఐరన్ పీచ్తో పోతుందండి. మళ్ళీ సోడా ఉప్పు అలాంటివి అంటే మళ్ళీ తీసావు ఎక్కడో ఉంటాయి కాబట్టి, ఇలాగా ఐరన్ పీచ్ ఇప్పుడు అన్నిటిలో ఉంటుంది కాబట్టి ప్రాబ్లమే లేదు. సో 5 మినిట్స్ అలాగ మంచిగా వేయించేసుకున్నాక ఇంకా బెండకాయలు వేసేసుకోవడం అండి. ఏదో చిన్న చిన్నగా ట్రై చేస్తున్నాను, అలాగా మీకు టైం పాస్ అవుతుంది కదా వీడియో చూడడానికని అలా మధ్య మధ్యలో మ్యాజిక్లు చేస్తున్నాను. సో అలాగ ముందుగా బాగా వేయించేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక సో బెండకాయలు వేసుకోవాలి. ఫస్ట్ టిప్ అదండి. సో ఆ జిడ్డు పోవడానికి జస్ట్ ఐరన్ పీచ్తో కడిగేసామంటే ఈజీగా అయిపోతుందండి.
తర్వాత నా సెకండ్ టిప్ అండి, మనం బెండకాయలు కట్ చేసినాక ఒక గిన్నెలో కానీ వేరే సపరేట్ ప్లేట్లో కానీ వేస్తాము. సో మళ్ళీ ఆ గిన్నెను కానీ ఆ ప్లేట్ను కానీ కడగాల్సి వస్తుంది. అలాగే కాకుండా ఇలా కళాయిలో ఆల్రెడీ మనం ప్లేట్స్ కొంటాము. సో ఆ ప్లేట్లోనే మనం వేసేసుకున్నామంటే ఆ గిన్నె కడగకుండా ప్లేట్ కడగకుండా, సో ఎట్లాగో దీనికి మూతగా యూస్ చేస్తాం కాబట్టి ఈ మూత మీదే వేసేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది, వాటర్ కూడా సేవ్ అవుతుంది, కడిగే పని మళ్ళీ ఉండదు. సో ఆ ప్లేట్ మీద వేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుందండి. సో అదొక ఇంకో రెండో టిప్ అండి, కొంచెం చిన్న ఐడియా అన్నమాట. వేరే ప్లేట్స్ గిన్నెలు వాడకుండా ఇలాగ దానికి కలయికున్న ప్లేట్లోనే మనం కట్ చేసుకొని పీసెస్ అన్ని అందులో వేసేసుకుంటే సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. ఎలాగో మనం ఆ ప్లేట్ యూస్ చేస్తాం కాబట్టి కళాయికి. సో అలాగా వేసినాక బెండకాయలు అన్నీ వాటిని బాగా పెట్టేసాక మూత పెడితే మంచిదండి. కొంచెం ఇలాగ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మంచిగా బెండకాయలు వేగిపోతాయండి. ఒక 15 మినిట్స్ అయినా 20 మినిట్స్ అయినా సరిపోతుందండి, బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. సో అలాగ నేను 5 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి నేను తెరిచి తిప్పుతూ ఉన్నానండి, ఎందుకంటే కింద అడుగంటిపోతుంది కాబట్టి కొంచెం అలాగ 5 మినిట్స్కి ఒకసారి 5 మినిట్స్కి ఒకసారి తీసి మూత తీసి తిప్పుతూ ఉన్నానండి. సో ఇవి టైం లాప్స్ అండి, నేను టైం లాప్స్ కూడా ట్రై చేశాను ఈ వీడియోలో. సో ఎలా ఉందో చూసి చెప్పాలి మీరే. టైం లాప్స్ ఏదో ట్రై చేశానండి కొంచెం కొంచెం, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏంటని తెలుసుకుంటున్నాను. సో ఈ వీడియోలో కొంచెం వీడియో ఎలా తీయాలి అది ఇది అని నేర్చుకున్నాను. సో నెక్స్ట్ టైం కూడా ఇంకా ప్లస్ పాయింట్స్ ఇంకా మంచిగా ఎడిటింగ్ అవన్నీ వీటిలలో తెలుసుకోవాలి. అండ్ మీకు ఎవరికైనా ఎడిటింగ్లో ఇంకేమైనా యాప్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి, వాటర్ మార్క్ లేకుండా. వీటిలలో కొంచెం వాటర్ మార్క్స్ అవి ఉంటున్నాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందండి అది ఎలా తీయాలో. మీకు ఏమైనా తెలిస్తే నాకు కింద కామెంట్లో చేయండి ఏ మ్యాప్స్ అవి. సో ఇవన్నీ మనము చాలా చాలా ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారండి, నాకు తెలిసిన రెసిపీస్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. సో అలాగ 20 మినిట్స్ అయిపోయాక నేను మసాలా వేస్తున్నానండి, అది కర్రీ మసాలా. సో అలా తునిగిపోయిందంటే కర్రీ ఉడికినట్టేనండి, ఒకసారి అలా టెస్ట్ చేసేసుకోండి. తర్వాత కర్రీ మసాలా వేస్తున్నానండి, ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ నేను వేసానండి, ధనియాలు తెల్లగడ్డలు కొబ్బరి అండి. ఈ మసాలా కూడా నేను ఒక వీడియో చేస్తానండి కన్ఫామ్గా. ఇది అన్ని కర్రీల్లోకి పులుసులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టీ స్పూన్ కారం వేస్తున్నానండి, నేను ఇందులో కొబ్బరి కారం వేస్తానండి, అందుకని కారము ఈ ఎర్ర కారము తక్కువ వేస్తున్నానండి, 1 స్పూన్ వేస్తున్నాను. కొబ్బరి కారం బెండకాయలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొబ్బరి కారం ఈసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు, అదిగోండి కొబ్బరికాయ ఫ్రై. ఇందులో ఏంటంటే ఎండుమిర్చి కొబ్బరి తెల్లగడ్డలండి. ఈ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తానండి, ఇది టిఫిన్లోకైనా దోశలకైనా ఇడ్లీలకైనా దోశ పైన వేసి దోశ చేసుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుందండి. అది 2 స్పూన్లు వేస్తున్నానండి నేను. తర్వాత ఒక 2 స్పూన్ 1.5 స్పూను, మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ అండి, నా చిన్నది కాబట్టి నేను ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. సో ఇదంతా వేసినాక బాగా మిక్స్ చేస్తున్నాను. సో ఇలాగ బాగా వేసినాక మసాలాలు కారాలు ఉప్పు వేసేసాక బాగా మిక్స్ చేస్తున్నానండి. ఇలా మిక్స్ చేసినాక ఒక 5 మినిట్స్ చాలండి, ఆ మసాలాలు అవన్నీ పచ్చివాసన కారము వీటి పచ్చివాసన అంతా పోయి ఆ ముక్కలు బట్టెలాగా ఉంచితే చాలండి, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అండి, ప్రతి కర్రీకి వేరువేరుగా ఉంటుంది. ఈ కర్రీలో కొంచెము ఎర్ర ఎండుమిర్చి తెల్లగడ్డలు వేయడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి వీటికి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగ చాలా చాలా టేస్టీగా ఉంటుంది,
జస్ట్ 5 మినిట్స్ అండి. ఇవన్నీ మసాలాలన్నీ వేసినాక జస్ట్ 5 మినిట్స్ అలాగ ఉంచితే చాలా ఉంటుంది. ఇప్పుడు మాత్రము మూత పెట్టొద్దండి. మసాలాలు కారాలు వేసినాక ముందు అప్పుడు ఓన్లీ పచ్చివి ఉన్నప్పుడు వేసేటప్పుడు మూత పెట్టినాక అప్పుడు మూత పెట్టాలండి. ఇప్పుడు అవసరం లేదు మూత. సో ఒకసారి టేస్ట్ చేసి ఏమైనా తగ్గితే వేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నాకు కొంచెం కారం తగ్గిందండి, అందుకే కొంచెం కారం వేస్తున్నాను. సో కారం వేసినాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను నేను. సో తప్పకుండా ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. జస్ట్ ఓ 20 మినిట్స్ అండి, 15 మినిట్స్ బాగా మగ్గినాక ఈ మసాలాలను వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని మూత పెట్టేసుకొని జస్ట్ వేడి మీద, అలాగే వేడి ఉంటుంది కాబట్టి కొంచెం సేపు ఆ 2 మినిట్స్ అట్లాగే ఉండండి. చూడండి ఎంత సూపర్గా వచ్చిందో, తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఎండుమిర్చి తెల్లగడ్డలు వేయడం వల్ల ఇంకొంచెం డిఫరెంట్ టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.